తెలుసుకున్నాం కానీ ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాం ముఖ్యంగా ఈ విషయంలో మీ అమ్మగారిని క్షమించమని అడగాలి క్షమించమని అడిగేంత పెద్ద తప్పు నువ్వేం చేసావు రుక్మిణి నిజా నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని ఎన్నో రకాలుగా అవమానపరిచాను మాటలతో చిత్రవచ్చ చేశాను అవన్నీ అవమానాలు కష్టాలు అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ మాట ఇప్పుడు అంటున్నారు ఆ రోజు ఏమైంది ఆ రోజు నీ వల్లే మేము నోరు మెదపలేకపోయాం అక్కడికి ఏదో సమయంలో నీకు నిజం చెప్పాలని ట్రై చేస్తున్నావు కానీ నువ్వే మా మాటలు వినలేదు అమ్మా ఇంకెప్పుడు నేను నీకు దూరంగా వెళ్ళనమ్మా అర్జులీ ఈ రోజు కోసమే నేను ఎంతగానో ఎదురు చూశాను నువ్వు వస్తావని నమ్మకంతో ఇంతకాలం ఎదురు చూశాను నాకు సంతోషం చాలు అర్జులీ అమ్మా విజయ ఎక్కడికి వెళ్తున్నావు క్లబ్కి నేను వస్తాను విజయ వద్దులే నేను వెళ్ళను మానేస్తాను ఏ ఎందుకు నీతో క్లబ్కి వచ్చి కష్టాలు కొందించుకోలేనుగా ఏంటి విజయ నువ్వు అనేది నాతో వస్తే కష్టాలేంటి కష్టాలే కాదు అవమానాలు కూడా అదే ఎందుకు అని అడుగుతున్నాను తెలియనట్లు అడుగుతావేంటి బావగారు హత్య చేసి జైలుకి వెళ్ళారు కదా ఈ విషయం క్లబ్ లో అందరికీ తెలిసిపోయింది ఇప్పటికే ఈ విషయంలో నన్ను గుచ్చి గుచ్చి అడుగుతున్నారు ఆ అడిగితే వాళ్ళకి సమాధానాలు చెప్పలేక తప్పించి తిరుగుతున్నాను ఇప్పుడు నువ్వు వస్తే ఏమంటారో తెలుసా ఆ ఏమంటారు ఓ హంతకుడి భార్యతో విజయ్ గారు క్లబ్కి వచ్చింది అంటారు ఆ పైగా నీతో పాటు నన్ను కూడా వేలేసినట్టు చూస్తారు ఆ అవమానం భరించడం కన్నా చావడం నయం అయితే చావు నేను అన్నది నీ గురించి ఎంత మాట అన్నావే నువ్వు అనలేదా నన్ను నేను నీకంటే పెద్దదాన్ని ఈ ఇంటికి పెద్ద కొడల్ని పెద్దదాన్ని అయితే అయ్యావు వయసులో కానీ బుద్ధిలో మాత్రం నాకంటే చాలా స్మాల్ హలో నా బుద్ధిలే నీకు నేర్పాను ఆ సంగతి మర్చిపోకు ఎప్పుడు నా వెనకాలే అక్క అరటిపండు తొక్క అని తిరిగేదానివిగా ఆ సంగతి మర్చిపోకు నువ్వు హత్యలు చేయగలవు అని తెలియక అప్పుడు తిరిగాను ఇప్పుడు ఆ పని చేస్తే చేయను ఓ సినీవారు పడిపోను నేను హత్యలు చేస్తానా అయ్యో హత్యలేంటి మళ్ళీ ఎవరు చేశారు నేనేనమ్మా నేనే చేశాను అయ్యో నువ్వు హంతకు రాలివేనా చూడుకో నేను హత్యలు చేయడం ఏంటి ఈ పొగరు పొద్దు కూస్తుంది అదేంటమ్మా విద్య మా అమ్మాయిని అంత మాట అన్నావు ఎందుక నా కడుపులో పిండాన్ని పాడు చేసి ఓ ప్రాణిని చంపాలని చూడలేదు అది అప్పుడు ఆ తర్వాత సారీ చెప్పాగా దాన్ని పట్టుకుని వెళ్ళాడతావు ఎందుకు గబ్బిలాగా నేను గబ్బిలానైతే నువ్వు గుడ్లగోబవి ఆ మాట నీకే వర్తిస్తుంది ఒకసారి వెనక్కి తిరిగి అద్దంలో చూసుకో నీ కళ్ళు గుడ్లగోబ కళ్ళు సేమ్ ఉంటాయి అయితే నువ్వు గండు పిల్లవి బుద్ధులు చూపులు సేమ్ గడుపిల్లాగే ఉంటాయి ఎంత పొగరే నన్నే అంత మాట అంటావా నీకెంత పొగరే నాతో పెట్టుకుంటావా ఏ జాగ్రత్త ఓయ్ నువ్వే జాగ్రత్త విజయ నేను పెద్దదాన్ని చెప్తున్నాను విను మీ అమ్మాయికే చెప్పుకోండి నా జోలికి రావద్దని వస్తే ఏం చేస్తావే ఏం చేస్తానా మా ఊరి నుంచి బాంబులు తెప్పిస్తాను మీ ఊరు పక్కనే మా ఊరు కూడా ఉంది నేను తీసుకొస్తా బాంబులు నాతో పెట్టుకోదు జాగ్రత్త ఏం చేస్తావు ఏం చేస్తావే నువ్వేం చేస్తావే ఇది ఇల్లా చేపల మార్కెట్ అసలు మీరిద్దరు గంగాధర్ గారి కోడళ్ళేనా చిచి మీరింటి పరువు తీసే మనుషులు పోండి లోపలికి రత్న నువ్వు లోపలికి వెళ్ళు వసు దాన్ని లోపలికి తీసుకెళ్ళు అమ్మా విద్య దాని సంగతి నీకు తెలిసిందే కదా అది కాదు అంకుల్ చూడమ్మా ఇంట్లో నొక్కదానే మంచిదానివి కనీసం నువ్వనే ఇంటి పనులు నిలబెట్టమ్మా వస్తానమ్మా అంజలి సందీప్ రండి ఇదిగో వచ్చేసామమ్మా హారతి తీసుకోండి ఏం లేదురా మీ తన్నిలా చూస్తుంటే నాకు సమీర్ గుర్తొస్తున్నాడు సమీర్ని చూడకపోయినా సమీర్ని నువ్వు నాలో చూసుకోగలిగితే నీ బాధని కొంతైనా తుడిచేసిందని అవుతానమ్మా అంతే నేను అదే చేయగలను నా నుంచి సమీర్ అనే ప్రాణాన్ని లాక్కుపోయాడే తెలుసు అదే దేవుడు నిన్ను నాకు తిరిగిచ్చి నాలో కొత్త ఊపిరి నింపాడు
ఇలా జరిగినందుకు బాధ నుంచి ఆనందంలోకి దుఃఖం నుంచి సంతోషంలోకి వెళ్తున్న నా ప్రయాణం ఇలాగే జరిగిపోవాలని ఈ పూజలు చేస్తున్నాను అమ్మా సమీర్ గురించి ఇంకా అడగాలి ఇంకా తెలుసుకోవాలని ఎంతగానో అనిపిస్తుంది కానీ సమీర్ని గుర్తుకు తెచ్చి మిమ్మల్ని బాధపెడతానేమోనని అడగలేకపోతున్నానమ్మా వాడి గురించి మర్చిపోతే కదమ్మా వాడి ఎప్పుడు నా కళ్ళ ముందు వెళ్తూనే ఉంటాడు వాడి గురించి నీకెన్నో విషయాలు చెప్పాలని అనుకుంటూనే ఉన్నాను అమ్మా నీ గదిలో ఉన్న ఆల్బమ్స్ అన్ని అంజలికి ఇస్తాను తీరుబడిగా చూస్తూ ఉంటుంది ముందు నువ్వు ఆ టిఫిన్ సంగతి చూడు అలాగే ఇదిగో ఇప్పుడే పూజ అయిపోయిందిగా మీరిద్దరు టేబుల్ దగ్గరికి వెళ్ళండి పదాంజలి టిఫిన్ చేద్దాం అయ్యో ఆగరా అమ్మ కూడా వస్తుంది కదా అమ్మ క్షణంలో వచ్చేస్తుంది నువ్వురా పదా మైసమ్మ ఓ మైసమ్మ మాయిదారి మైసమ్మ ఓ మైసమ్మ రా వచ్చాను బాబు టిఫినీలు చేస్తారా టిఫినీలా అదేనమ్మా టిఫినీలు మైసమ్మ ఏమంటుందిరా అర్థం కాలేదు కాదు టిఫినీలు అంటే టిఫిన్లు అని అర్థం ఓ మరి కాఫీ టీని ఏమంటుంది అదా అది ఇంకా సాగదిస్తుంది కాఫీ టీలు అని మరి అంత ఇదిగా ఎక్కిరించక్కర్లేదు బాబు ఏదో చదువుకున్న వాళ్ళం కాబట్టి కాఫీలు టీలు అంటాను మీరే అర్థం చేసుకోవాలి మరి ఏట్రా మైసమ్మ నేర్పిస్తున్నా అదే టిఫినీలు టిఫినీలు వడ్డించమంటున్నాను అదిగో ఇంకోసారి అట్ట అన్నావంటే నీ టిఫినీలో సేల్ట్ ఎక్కువ వేస్తాను అంతేంట అదేనమ్మా సేల్ట్ అదే సాల్ట్ సాల్ట్ అంజలి త్వరగా వడ్డించు మైసమ్మ ఏంటమ్మా ఇది రాట్లేదు చూడండి త్వరగా ఏంటో రావట్లేదు దీన్ని కూడా తీలేకపోయా మైసమ్మ నేను చూడు ఎలా తీస్తాను ఈ బాబు చూద్దాం నేను తీస్తాను ఉండండి ఉండండి నేను తీస్తాను అయ్యో నా టిఫిన్లు అయ్యో సారీ సారీ మైసమ్మ సందీప్ నువ్వు అంజలి సాయంకాలం రెడీగా ఉండండి బయటికి ఎక్కడికన్నా వెళ్ళి భోంచేసి వద్దాం అంజలి కోసమే అనుకోలే నేను ఆలస్యం చేయరు ఇద్దరు రెడీగా ఉండాలి బాయ్ రజనీ హాయ్ జమున ఎంతసేపు ఏంది వచ్చి ఇంతకాలానికి నీ మొహంలో ఆనందాన్ని చూసి అలాగే ఉండిపోయాను నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వచ్చాను సారీ నిన్ను గమనించలేదు నేను మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకో తెలుసా నిన్ను ఇలా ఆనందంగా చూడగలిగినందుకు చెప్పు పోతాం మేడం నేవెందుకు గుర్తుంటాను నీకు నీకు నీ అంజలి వచ్చేసిందిగా తోడుగా అంజలి అవును నా అంజలి నాకు వచ్చేసింది ఇక ప్రపంచంలో దేన్ని పట్టించుకోకూడదు అన్నంత సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్లుగా నువ్వు అంజలి గురించి తప్పించిపోతే మేమందరం నీ సంతోషం గురించి తప్పించిపోయాం అమ్మయ్యా మా జన్మలు ధన్యమయ్యాయి జమ్మి నిజంగా మీ రుణం నేను ఎలా తీసుకుంటాను సమీర్ చనిపోయాక నేను ఎలా బ్రతికానో ఎందుకు బ్రతికానో కూడా నాకు తెలియదు ఆ సమయంలో మీ ఓదార్పు ఆసరా లేకపోతే నేనేమైపోయేదాన్ని విజయం చివరికి నిన్నే వరిస్తుందని మొదటి నుంచి మా నమ్మకం అందుకే మనిషిగా నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నించాం ఒక రకంగా అది మా బాధ్యత కూడా నువ్వు ముఖర్జీ మహి మీలాంటి మంచి స్నేహితులు దొరకడం నిజంగా నా అదృష్టం సంతోషం తల్లి మా మీద ఆ మాత్రం గౌరవం ఉంచినందుకు అదే గౌరవంతో నా మాట ఒకటి నువ్వు వింటావని ఆస్తో నీ దగ్గరకు వచ్చాను నిన్ను మాట అడగాలి అడుగు నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఆహా నీ ప్రాణాలు నాకు వద్దు కానీ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టే పని నువ్వు ఇప్పుడు చేస్తే చూసి ఆనందించాలనుకుంటున్నా ఇంతకీ విషయం చెప్పు తల్లి అదేనే అందరి మెంబర్స్ ని పిలిపించి తిరిగి అరుంధతి సేవా ట్రస్ట్ ని కంటిన్యూ చేయి ఏంటి అలా ఆశ్చర్యపోతున్నా ఇప్పుడు నేనేమైనా వినకుండా మాట అన్నానా అవును ఆ ట్రస్ట్ గురించి నువ్వెప్పుడు నా దగ్గర అనకూడదు అదే అదంతే ఆ ట్రస్ట్ బరువు బాధ్యతలు ఆ చంద్రకాంత్కి అప్పగించబోతున్నాను ఇప్పుడు నువ్వు వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ గురించి కాదు జమున నాకే అంజలితో మాత్రమే గడపాలని నా మనస్తాహాలు ఆడుతుంది ఆ బరువు బాధ్యతలు నాకు వద్దు బాబు మేడం నమస్తే మేడం నమస్తే మీరు లోపలికి రావడం నేను గమనించలేదు అవును నేను వచ్చేసరికి నువ్వు వంచిన తల ఎత్తకుండా టైప్ కొడుతున్నావు అవును మేడం మేడం మీరు ఇచ్చిన పేపర్స్ టైప్ చేసేసాను ఆ పేపర్లు ఒకసారి జమునకు చూపించి చంద్రకాంత్ పంపించు ఈ పేపర్స్ నాకెందుకు ఏమున్నాయి ఇందులో
ఇంతవరకు నా నుంచి ఆశించిన సమాధానాలు ఆ పేపర్లలో ఉన్నాయి. చంద్రన్ మీటింగ్ పిలిచి మీ అందరి సమక్షంలో ట్రస్ట్ను అతనికి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. రాజీ, ఈ విషయంలో మరొకసారి ఆలోచించు. వద్దు చెప్పు. పూలమాల మెళ్ళ వేసుకుంటున్న సమయంలో తలపై ముళ్ళ కిరీటం ఎలా కోరుకుంటాం చెప్పు. సో నా నిర్ణయం మారదు అంతే. జరిగిన ద్రోహాన్ని తలుచుకుని చిత్రవధ అనుభవించే కన్నా పిచ్చి పట్టినా బాగుండేది. ఎంత మోసం చేశాడు. అంజలి, అంజలి ప్లీజ్, జరిగింది ఏదో జరిగిపోయింది, మర్చిపో. ఆ పాత జ్ఞాపకాలు అన్నింటినీ మర్చిపో. ఎలా సందీప్, వాడు వాడు నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు, అందుకే అనుభవిస్తున్నాడు. వాడికి సరైన శిక్ష కూడా పడింది కదా, ఇంకా దేనికి బాధపడుతున్నావు? ఓ జీవితానికి సరిపోయే బాధను వాడు నాకు రాసిపోయాడు. ఎలా తట్టుకోగలను సందీప్? అంజలి, నిన్నెంతో కష్టపడి బ్రతికించుకుంది, నువ్వు ఇలా బాధపడుతూ ఏ అగత్యానికి తిరిగి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోవడానికి కాదు. సందీప్, మీరంతా నన్ను బ్రతికించి చాలా తప్పు చేశారు. నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? మా కోసం. అవును అంజలి, అమ్మ కోసం, నా కోసం నువ్వు సంతోషంగా జీవించాలి. అంజలి, అసలు మా ఇద్దరు ఆశ ఏంటో తెలుసా నీకు? నువ్వు మా కళ్ళెదుటి ఆనందంగా తిరగాలని, సమీర్ లేనిలోటు అమ్మకి నువ్వే తీర్చగలవు, అమ్మ మోహంలో వెలుగుని నువ్వే నింపగలవు అంజలి. లేదు సందీప్, అమ్మ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. లోకల్లో ఏ కూతురు కన్నతల్లిని అంతగా అపార్థం చేసుకోదు, అందుకే అమ్మని క్షమించమనే అర్హత కూడా నాకు లేదు. తల్లిని కూతురు క్షమించమని అడగాల? అమ్మ గురించి ఇప్పటివరకు నువ్వు తెలుసుకుంది అంతేనా? అమ్మకు నీ మీద ఎటువంటి కోపం లేదు అంజలి, పైగా నువ్వు చేసిన తప్పుగా ఆవిడ అనుకోవడం లేదు. ఏదో పరిస్థితి పొరపాటుగా అర్థం చేసుకుంది అంతే. మీరంతా నాకు ఎంతగానో చెప్పారు రవి మంచివాడు కాడని. మీ మాటలు నమ్మలేదు సరికదా? మిమ్మల్ని నానా మాటలు అన్నాను. నా తప్పులకు ప్రాయశ్చిత్తం అంటారే, అలాంటిది లేనే లేదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, ఇంతకు మించి ప్రాయశ్చిత్తాన్ని మేము ఎప్పుడూ కోరుకోలేదు. మాకు కావాల్సింది అంజలి. సందీప్, నేనంటే మీకు ఎందుకు ఇంత మమకారం? అదేం ప్రశ్న, రక్త సంబంధం ఉన్న చోట మమకారం ఉండదా? కానీ మిమ్మల్ని నేను ఎప్పుడు దూరంగానే ఉంచాను. మాకు దూరంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అమ్మ మనసులోను, ఊపిరిలోను, ఆమె కళ్ళలోను నువ్వెప్పుడు మాకు దగ్గరగా, చాలా దగ్గరగా ఉన్నావు అంజలి. చాలు, ఈ మాట చాలు. నేను దురదృష్టవంతురాలి కాను, అదృష్టవంతురాలని చెప్పుకోవడానికి ఈ ఒక్క మాట చాలు సందీప్.